దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ 2022 సంవత్సరంలో జనవరి 14న వస్తున్న సంక్రాంతి పండుగ నుండి ఏర్పడే గ్రహాల మార్పు వల్ల ఈ కుంభ రాశి వారు ఏది పట్టుకున్నా బంగారమయం అవుతుంది. అలాగే వీరు ఎప్పుడూ చూడలేని విజయాల్ని చూసే అవకాశం ఉంది. మరి వీరు కలగన్న ఆ అదృష్టవంతమైన ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరం జనవరి 14న సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి లేదా మకర సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండుగలా మాత్రమే చూడం, అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది. సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి మరియు పొంగల్ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సూర్య భగవానునికి అంకితమని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. అయితే ఎంతో పుణ్యమైన దినం రోజున ఏర్పడే ఈ గ్రహాల మార్పు వల్ల కుంభరాశి వారు వారి కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే వీరు ఏది పట్టుకున్నా బంగారమయం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహాల ప్రభావం వల్ల కోట్ల ఆస్తులు దక్కనున్నాయి. అయితే ఈ సమయంలో ఇంకా కష్టపడి పనిచేయడం ద్వారా చక్కటి ఫలితాలు మీ సొంతమవుతాయి. అలాగే ఆర్థికంగా లాభాలను గడిస్తారు. ఇంకా వీరు ఏ వ్యాపారం మొదలు పెట్టినా కూడా అందులో లాభాలనే గడిస్తారు. అంతేకాదు వీరు అనుకున్న లక్ష్యం వైపు దూసుకు వెళ్తారు. అలాగే జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడతారు. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థిక పరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీరు కష్టపడి పనిచేసి ధనాన్ని తిరిగి సంపాదించుకుంటారు. ఇంకా వీరి యొక్క పూర్తి కాని పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఆనందాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే వారికి మంచి ఫలితాలు పొందుతారు. అలాగే సంపాదన పెరిగి ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అలాగే ఈ రాశి ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు మరియు మెప్పు లభించనుంది. మరియు మంచి విజయాలను మరియు మంచి శుభ ఫలితాలను పొందుతారు. మొత్తం మీద వీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పరిస్థితులు మెరుగుపడడం ఈ రాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఇంకా ఎక్కువ కష్టపడినట్లయితే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇంకా భవిష్యత్తులో లక్ష్యాలకు సంబంధించి అలాగే విదేశీ వ్యాపారాల మీద ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. దీనివల్ల ఆర్థిక పరంగా లాభాలను పొంది ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇంకా వీరి యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి.